ఇంట్లో గొడవ జరగడం ఇష్టం లేక కోడలుగా తల వంచి ముడుపు పూజలో కూర్చున్నాను. అంతేగాని మనసు మారికాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. మనుషుల్లో నిజాయితీ లేకపోయినా రూమ్ నీట్గా లేకపోయినా నాకు నచ్చదు, అందుకే సర్దుతున్నాను. ఇంట్లో అందరి ముందు నీకు సపోర్ట్ చేసిన కొంచెమన్నా తగ్గి భర్తకి థ్యాంక్స్ చెప్తావేమో ఖుషీగా ఫీల్ అవుదామని అనుకున్నా. అరే మొగుడికి పెళ్ళం థ్యాంక్స్ చెప్పుడేంది, గిది పద్ధతి కాదు అని అందామనుకున్నా. హలో హలో హలో, ఈ గది బయట మాత్రమే మనం మొగుడు పెళ్ళాలం, గదిలో కాదు. నాది నాటకం అన్నావు, మోసం చేసినా అన్నావు, మరి నువ్వు చేస్తున్నదేంది, నాటకం కాదా? మా వాళ్ళని మోసం చేసుడు కాదా? ఈ ఇంటి కోడలిగా నేను నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను, అది మోసం కాదు. సత్యమ్మ గారు పాట చాలా బాగా పాడారంట, అమ్మగారు అంటున్నారు. బామ్మా నాకొక డౌట్, మేమైతే పిల్లల కోసం దేవుని దగ్గర ముడుపు కట్టి పూజ చేసినాం, అమ్మవారు సీరియస్గా తీసుకుంటుందంటావా? అసలు నువ్వు సీరియస్గా పూజ చేసావా అని అడుగుతున్నారు. అరే గానుమానం ఎందుకు వచ్చింది? లేకపోతే ఏంటి, అమ్మవారిని అవమానిస్తే కళ్ళు పోతాయంట అంటున్నారయ్యా. నేనేదో మజాక్ చేసిన ఏం సత్య? మీరిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అంతే మనస్ఫూర్తిగా ఇద్దరూ పూజ చేసి ముడుపు కట్టారు. అలాంటప్పుడు మీ కోరికను అమ్మవారు తీర్చకుండా ఎలా ఉంటారు? అలాగే మీకు వారసులు పుట్టకుండా ఎలా ఉంటారు? అవును గాని పూజ కాగానే లోపలికొచ్చేసినవింది చిన్న. మరి ఇంకేం పనుంది? భర్త కాళ్ళకి భార్య దండం పెట్టాలే, భర్త ఆశీర్వదించాలే. ఏ చదువుకున్న పిల్ల, నా కాళ్ళకి దండం పెట్టుడేంది, అస్సలు బాగుండదు. ఎంత చదువుకున్నా పెండ్లమంటే పెండ్లమే, భర్తకిచ్చే గౌరవం మర్యాద భర్తకియ్యాలే.